ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో భోగి వ్లాగ్ పెట్టాను కదా, మీ అందరికీ చాలా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ భోగి వ్లాగ్ మీరు చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ముందు భోగి వ్లాగ్ చూసేయండి, ఆ తర్వాత సంక్రాంతి వ్లాగ్ చూసేయండి. సో యా, నిన్న అందరూ వచ్చారు గెస్ట్లది, భోగి చాలా బాగా అయిపోయింది. ఇంకా రాత్రి కొంచెం లాస్యాకి బాగోలేదన్నమాట, రాత్రి అంతా సరిగ్గా పడుకోలేదు తను. కానీ అదే అనుకున్నాను, సంక్రాంతి కూడా కొన్ని ప్లాన్స్ చేసుకున్నాను కదా, అవుతుందా లేదా సక్సెస్ఫుల్ అనుకున్నాను. కానీ పొద్దున్నకి షీ వాజ్ ఫీలింగ్ బెటర్, బాగా ఉంది. సో అందుకని ఇవాళ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకున్నాను అలా అయితే చేశాను. సో ఏంటేం చేశాను ప్లానింగ్ అన్నది పొద్దున్న నుంచి మీరు చూసి వచ్చేయండి ముందు. సో పొద్దున్నే ఫస్ట్ అయితే నేను ముగ్గు వేసేసుకున్నాను. సో బాల్కనీలో పెద్దగా ముగ్గు వేస్తాను అనమాట. సో ముగ్గులు వేయడం నాకు చాలా చాలా ఇష్టము. ఫ్రీ హ్యాండ్ ముగ్గులు, తర్వాత డాట్స్ ముగ్గులు చాలా వచ్చు నాకు. ఒక స్ట్రెస్ బస్టర్ లాంటిది అనమాట. ఒక్కొక్కసారి నాకు బోర్ కొట్టినప్పుడు, ఏమీ తోచినప్పుడు ఒక పేపర్ మీద ముగ్గులు వేసుకుంటూ కూర్చుంటాను. సో ఇవాళ ఏమో కొంచెం సంక్రాంతి స్పెషల్గా చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను. సో మొత్తం అంటే కలర్స్ నింపడం అది చూపించట్లేదు. ఇప్పుడు నేను మీకు ఫైనల్ లుక్ చూపించేస్తాను ఎలా ఉందో చూడండి. సో ఇలా ఉందండి ఫైనల్ లుక్. ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆ తర్వాత నేను స్నానం అది చేసేసి దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాను. పసుపు కుంకుమ, తర్వాత కొత్త బట్టలు కూడా దేవుడికి ధార పోసాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో పులిహార కోసం రైస్లో పసుపు వేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పోపు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. జస్ట్ నార్మల్ పులిహార పోపు అందరికీ తెలిసిందే కదా, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, తర్వాత ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోతాయి. సో ఇవి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో నేను సాయంత్రం అందరూ వస్తారు కదా, వాళ్ళ కోసం కూడా పులిహార చేస్తున్నాను కాబట్టి ఎక్కువ చేస్తున్నాను అనమాట క్వాంటిటీ. ఆ తర్వాత అన్నం కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకుని, ఇందులో నేను రెడీమేడ్ చింతపండు గుజ్జు వేసుకున్నాను. నేను చేయలేదు ఇంట్లోని, ఒకసారి ట్రై చేద్దాం కదా అని తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు నేను ఇందులో ఉప్పు ఇంకా నువ్వుల పొడి వేస్తున్నాను. నువ్వుల పొడి అంటే ఏమీ కాదండి, జస్ట్ నువ్వులు ఇంకా ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసేసుకోవాలి మిక్సీలో, అంతే. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో రెడీమేడ్ చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ కలరు బ్రౌన్ కలర్ వచ్చేసింది. యెల్లో కలర్లో ఉండాలి కదా పులిహార, అదొక్కటే డిసప్పాయింట్మెంట్. కానీ టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో పులిహారకి పోప్ చేసుకున్నాం కదా, ఆ పోప్ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో పులిహార అయితే రెడీ అయిపోయింది, చాలా యమ్మీగా ఉంది, టేస్ట్ నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు నేను బొబ్బట్ల కోసము 2 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్, ఇంకా 1 టీ స్పూన్ చిటికెడు ఉప్పు వేసేసుకుని నీళ్ళతోని కలిపేసుకోవాలి. పూరి పిండి, రొట్టెల పిండి కంటే కొంచెం పలచగా కలుపుకోవాలన్నమాట బొబ్బట్ల కోసం పిండి. సో చేతికి అంటుకుంటూనే ఉండాలి. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఆయిల్లో పిండి అంతా నానాలన్నమాట. సో వీడియోలో అయితే ఆయిల్తో మొత్తం నేను పిండిని కోట్ చేసేసుకున్న తర్వాత కూడా ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను, వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ కోసము 2 లీటర్స్ వాటర్లోని నేను 1.5 కప్పు పెసరపప్పు వేసుకున్నాను. సో ఇవి బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. 75% ఉడికితే చాలు పప్పు. ఆ తర్వాత డ్రైన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పెనం మీద వేసుకుని ఒక బౌల్లో, ఇందులో నేను 1.5 కప్పు షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ రెండు కూడాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత పాకంలాగా తయారవుతుంది కదా, తయారైన తర్వాత అది స్లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 to 15 మినిట్స్ మధ్యలో పడుతుంది కుక్ అవ్వడానికి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా దగ్గరికి వచ్చేసింది, అన్నీ కూడా పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినంత కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్ అనమాట. చల్లారిన తర్వాత ఇంకొంచెం ముద్దగా అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టేసుకుంటున్నాను. చల్లగా అయిపోయిన తర్వాత బాల్స్ చేసేసుకుంటున్నాను. సో మీరు యూజువల్గా శనగపప్పు బొబ్బట్లు తినుంటారు కదా, భక్షాలు అని కూడా అంటారు, పెసరపప్పుతో చేసి చూడండి, టేస్ట్ మంచిది, డైజెషన్కి కూడా మంచిది. సో ఇలా మొత్తం బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఆ తర్వాత ఇవి చూసినారు కదా బట్టర్ పేపర్ ఈ షేప్లో కట్ చేసేసుకున్నాను. ఒక్కొక్క బొబ్బట్టికి మధ్యలో ఇది పెడతాను అనమాట, అంటుకోకుండా చక్కగా ఉంటాయి విడివిడిగా. ఇప్పుడు
మైదా పిండి బాల్ తీసుకుంటున్నాను. చూసినారు కదా ఎంత పల్చగా ఉందో పిండి, అలాగే ఉండాలి. అప్పుడే బొబ్బట్టు చాలా బాగా వస్తుంది, లేదంటే హార్డ్ అయిపోతుంది. సో ఇలాగా ఒక బటర్ పేపర్ మీద పెట్టేసుకుని వీడియోలో చూపించిన విధంగా మధ్యలో ఒక పూర్ణం బాల్ పెట్టుకుని ప్రెస్ చేసుకుంటూ బొబ్బట్టు షేప్ అయితే చేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఒకసారి చేస్తే అదే వచ్చేస్తుంది ప్రాక్టీస్తో. చాలామందికి బొబ్బట్టు చాలా టఫ్ అనుకుంటారు, కానీ చాలా ఈజీ, ఒకసారి చేసి చూడండి. ఈ మెథడ్ చాలా చాలా ఈజీ అన్నమాట. బటర్ పేపర్ యూజ్ చేయండి, దానివల్ల మనకి కాలుతున్న టెన్షన్ ఉండదు. సో ఇలా పలచగా ఒత్తేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వేడి పెనం మీద మనము వేసేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలి. సో నెయ్యి ఎక్కువగా వేసుకుని కాల్చుకోండి, తక్కువ నెయ్యి వేయద్దు. బొబ్బట్లకి ఎక్కువ నెయ్యి కావాలి, అప్పుడే మెత్తగా చాలా బాగుంటాయి, లేదంటే హార్డ్ అయిపోతాయి బొబ్బట్లు. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. సో నేను కొంచెం చిన్న సైజ్ బొబ్బట్లు చేస్తున్నాను, ఎందుకంటే సాయంత్రం అందరూ వస్తున్నారు కదా, సర్వ్ చేయడానికి కూడా బాగుంటుంది. పెద్ద బొబ్బట్టు అయితే తినడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది, చిన్నదైతే ఇంకొకటి కూడా అడిగి తింటారు కదా, అందుకని కొంచెం చిన్నవే చేస్తున్నాను అనమాట. సో ఇలా రెండు పక్కల నెయ్యి వేసుకుని సూపర్గా కాల్చేసుకోవాలి. సో బొబ్బట్ అనేది రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఒక మైదా పిండి ఉండ ఇంకా ఒక పూర్ణం ఉండ మిగిలింది. సో పర్ఫెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్లో చేసుకుంటే కనుక ఆ పిండికి ఇంకా పూర్ణానికి కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది అనమాట, మిగలదు పిండి, అసలు మిగలకుండా వస్తుంది అనమాట. సో మొత్తానికి నా లాస్ట్ బొబ్బట్ అయితే రెడీ అయిపోతుంది. సో మొత్తం అన్ని బొబ్బట్లు రెడీ అయిపోయాయి. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క బొబ్బట్కి మధ్యలో ఇలా బటర్ పేపర్ వేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. అందరూ బాగా ఎంజాయ్ చేశారు, అందరికీ బాగా నచ్చాయి బొబ్బట్లు. కావాలంటే కొంచెం వేడి చేసుకుని కూడా తినొచ్చు. ఆ తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేస్తున్నాను. పెసరపప్పు ఉడికించిన నీళ్ళతోనే చారు ఇంకా అన్నం కూడా చేసేసాను అనమాట. సో అది మా మెన్యూ. బాగా తినేసిన తర్వాత ఇప్పుడు నేను తాంబూలం సర్దేస్తున్నాను అనమాట. సర్దేసుకుని ఉంచుకుంటే సాయంత్రం టకటక వచ్చినప్పుడు ఇచ్చేయచ్చు కదా, అప్పటికప్పుడు అంటే హడావిడైపోతుందని లాసన్ పడుకోబెట్టి ఈ పని అయితే కానిచ్చాను. సో తాంబూలం బ్యాగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది. సో నేను ఈ శారీ, తర్వాత దేవుడికి ధారపోసిన శారీ, గాజులు, ఇంకా ఈ నెక్లెస్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మీకు టకటక రెడీ అయ్యి వచ్చి లుక్ అయితే ఫైనల్ లుక్ చూపిస్తాను, చూడండి. అండ్ ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. శారీ సో మే యూజువల్గా నార్త్లో నాగ్పూర్లో ఉండిపోవడం వల్ల మాకు ఆంధ్రాలో జరిగే సంక్రాంతి గురించి తెలియదు అనమాట. మా మమ్మీ డాడీ ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు, సిటీలో ఏం సంక్రాంతి, పండగ సంక్రాంతి అంటే మనకి ఊర్లోనే బాగుంటుంది అని. కానీ మేము ఎప్పుడు మాకు చూసే అవకాశం అయితే దొరకలేదు. బట్ గొబ్బెమ్మలు తర్వాత భోగి మంటలు ఇవి కాకుండా కూడా ఇంట్లో మనం పద్ధతిగా సంక్రాంతి ఎలా చేసుకోవాలన్నది చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాము. అలాగే ఇవాళ కూడా నేను కూడా పెళ్ళైన తర్వాత ఎలా చేసుకోవాలి అన్నది చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నేను కూడా అదే ఫాలో అయిపోతాను అనమాట. సో జనరల్గా సంక్రాంతికి పొద్దున పూజలు చేసుకుని పిండి వంటలు అవి చేసుకుంటాము. అండ్ ఈవినింగ్ ఏమో పసుపు కుంకాలు తాంబూలంకి పిలుస్తారనమాట. సో మా మమ్మీ కూడా 20-25 లేడీస్ని పిలిచేది. సో ఇప్పటికీ పిలుస్తుంది. సో అలాగా మా అత్తే వాళ్ళు కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. సో అలాగా సాయంత్రం అందరూ వచ్చి తాంబూలం అది తీసుకొని వెళ్తారు. అండ్ వాళ్ళ కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ అంటే మనం చేసుకునే పులిహార్లు, బొబ్బట్లు కానీ, బూర్లు కానీ ఏం చేసుకుంటామో అవే వాళ్ళకు కూడా పెడతాం అనమాట. సో అలాగా నేను కూడా పులిహార తర్వాత బొబ్బట్లు చేశాను కదా, చూశారు కదా, సో అవే వాళ్ళకు కూడా పెడతాను. అందుకని నేను పొద్దున్నే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. సో సో ఈవినింగ్ అందరూ ఫ్రెండ్స్ వచ్చారనమాట, చాలా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకున్నాము. నేను అసలు క్లిప్స్ తీయడం మర్చిపోయాను, బట్ యా ఈ లాస్ట్లో ఒక చిన్న క్లిప్ తీసుకుందామని సడన్గా గుర్తొచ్చింది. కబుర్లో పడిపోతే అంతే కదా. సో అందరికీ చక్కగా తాంబూలాలు ఇచ్చి అందరికీ కడుపు నిండా పెట్టి పంపించానమాట. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు చెప్పాను కదా కొంచెం ఓసీడీ ఉంది క్లీనింగ్ పిచ్చి, అందుకని అన్ని వేటి ఏ సామాన్ ఎక్కడుందో అక్కడ పెట్టకపోతే నాకు కొంచెం పిచ్చెక్కుతుంది. సో డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా ఈ పని చేసేసుకున్నాను. అమ్మాయి అప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాను కాసేపు. సో యా అండి, అలా జరిగింది.
సో చూసేసారు కదండి నా సంక్రాంతి వ్లాగ్ ఎలా అనిపించింది మీకు. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత ఏమైనా ఉంటే కనుక క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నా ఛానల్ని చూడండి, కంటెంట్ అది చూడండి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక ఛానల్ నచ్చితే, వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బై బై, టేక్ కేర్. అండ్ వన్స్ మోర్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్.